కుప్పం నియోజకవర్గంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనివల్ల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కుప్పంకు చెందిన వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ మనవత దృక్పథంతో ఆక్సిజన్ను కరోనా రోగులకు అందించేందుకు ముందుకు వచ్చారు. మిత్రుల సహకారంతో నిత్యం 25 సిలిండర్లు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. రెండు నెలలుగా కుప్పం కాన్స్టిట్యూన్సీలో ఈ కరోనా మహమ్మారికి చాలా మంది బలైపోతున్నారు. తెలిసిన చాలా తెలిసిన దగ్గర బంధువులు గాని నా తోటి స్నేహితులు గాని ఆక్సిజన్ దొరకకుండా చనిపోతున్నారు. ఎంత డబ్బులు ఉన్నా ఎంత కోటీశ్వరులైనా డబ్బులు లేకుండా ఎంత బీదవాళ్ళైనా కూడా ప్రాణాన్ని నిలపడానికి ప్రాణవాయువే ముఖ్యమైన ఘట్టంగా తయారైతా ఉంది. ఇప్పుడు అది చూసి నాలో ఒక చిన్న ఒక ఏదో ఒక మన మన ఊరుకు మనం కూడా ఏదో ఒకటి చేయాలనేసి ఒక నిర్ణయం తీసుకొని మా మంత్రివర్యులు మా పెద్దలు పెద్దరెడ్డి అన్న అలాగే మా భరత్ గారి ప్రోత్సాహంతో నాకు కొందరు మిత్రులు ఇప్పుడు నాకు డబ్బులున్నా తెప్పించలేని పరిస్థితి గ్యాస్ సారీ ఆక్సిజన్ సిలిండర్స్ దొరకని పరిస్థితి ఎక్కువ ఉంది. ఇప్పుడు అలాంటి దాన్ని బెంగళూరులో ఒక అతను రవి అనే అతను అలాగే దినేష్ జైన్ అనే అతను అలాగే మన కుప్పం జమీందార్ సంతానానికి సంబంధించిన బాలాజీ అనే అతను ముగ్గురు వాళ్ళ చొరవతో బెంగళూరులో నాకు రీఫిల్స్ సాధ్యమైంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ డైలీ 25 నుంచి 50 సిలిండర్లు కుప్పం ప్రజలకి ఉచితంగా నా వంతు నేను సహాయం చేయాలని ముందుకొస్తున్నా. దీనికి నాతో పాటు చదివిన నా ఫ్రెండ్స్ చాలామంది అంటే ఇండియాలో లేని ఎన్ఆర్ఐస్, ఒకతను గోపి అనేసి యుఎస్ అతను, ఒకతను సురేష్ అనేసి యుఎస్ అతను, ఇంకొకతను ఖతార్లో అశోక్ రాజు అనే వాళ్ళు చాలా పెద్ద మనసుతో వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తాము, ఎన్ని సిలిండర్స్ అయినా మేము మీకు ప్రమోట్ చేస్తామనేసి డైరెక్ట్గా వాళ్ళు కూడా డొనేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఇంకా మీదట ఖచ్చితంగా ఈ భయానికి ఈ మహమ్మారి భయం ఒక సైడ్ తీసేసి మనకు ఆక్సిజన్ కూడా అవైలబిలిటీలో వస్తాయి కుప్పంలో, మనకు కూడా ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారనేసి ధైర్యంగా ఉండాలనేసి నేను ప్రజలను కోరుకుంటున్నాను. కుప్పం ప్రజలు చాలామంది కోటీశ్వరులు ఉన్నారు, చాలా బాగా డబ్బులు ఉండేవాళ్ళు ఉన్నారు, ఇండస్ట్రీస్ ఉన్నారు, గ్రానైట్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళంతకు వాళ్ళే ముందు వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మనిషికి కావాల్సింది ఆక్సిజన్, రెండవది వాళ్ళకి ఫుడ్ పౌష్టిక ఆహారం, మూడవది వాళ్ళకి మెడిసిన్స్. ఇలాంటివి చాలా బాగుంటుందనేసి నేను కుప్పం ప్రజలకి చేతులెత్తి నమస్కరించుకుంటున్నా. ఇక్కడ పార్టీలకు అతీతంగా చేయాలనేసి నిర్ణయించుకున్నాం. ప్రాణాల మీదకి వచ్చినప్పుడు పార్టీ ఇవన్నీ